హాయ్ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను జనరల్ సైన్స్ ఉంది కదా సో గ్రూప్ ఫోర్కి సంబంధించి జనరల్ సైన్స్ చాలామంది అడుగుతున్నారు ఎటువంటి టాపిక్స్ అనేది కవర్ చేయాలి సో జనరల్ సైన్స్ అనేది కొంచెం క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మీరు కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి క్వశ్చన్స్ సో ఎక్కువ ప్లాన్స్ బేస్డ్ వృక్షాలకు సంబంధించిన కానీ జంతు జాతికి సంబంధించినవి కానీ సో కొన్ని డిఎన్ఏకి సంబంధించిన కానీ ఇలా కొంచెము డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది యాజ్ ఫిరెన్స్కి మధ్య కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నా అనమాట సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి సో ఈ టాపిక్స్ చెప్తే కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది అడిగారు సో నేను చేసే చాలా వీడియోస్ ఎక్కువ వీడియోస్ ఫిఫ్టీ పర్సెంట్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ అడిగినవి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ అనేది చేస్తాను సో అలాగే మనము టెస్ట్ సిరీస్ కండక్ట్ కదా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో సిరీస్ చాలా మంది రిజిస్టర్ అవుతున్నారు సో ఇప్పుడే వాళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాము అలాగే వాళ్ళకి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం టెస్ట్ ఎలా ఉంటుంది సో ఆఫ్లైన్ టెస్ట్ అన్నమాట మీకు ఓఎమ్ఆర్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అప్పటికి సో మీరు ఎగ్జామ్ రాసి నాకు ఓఎఆఆర్ షీట్స్ అనేది పంపిస్తే చాలు నేను రిజల్ట్ అనేది ఇచ్చి నెక్స్ట్ మీకు అనాలిసిస్ కూడా చేసి చెప్తాను అనమాట సో ఇవాటి వీడియోలో జనరల్ సైన్స్ గురించి చూద్దాం జనరల్ సైన్స్లో ఎటువంటి టాపిక్స్ అనేది కవర్ చేస్తారంటే సో ఫస్ట్ అనేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనమాట యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఉంది కదా సో మనకి ఎస్ఐ యూనిట్స్ కావచ్చు సో ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి కదా సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఎంత ఫోర్సు సో అలాగా వెయిట్ సో ఇంకా మనం చూసుకుంటే మాస్ కావచ్చు సో ఇంకా మనకి ప్ర ఇలా ఉంటాయి కదా ఎస్ఐ యూనిట్స్ కంప్లీట్గా మనకి ఎస్ఐ యూనిట్స్ ఎంసీ పద్ధతులు ఉంటాయి కదా కొన్ని మనకి పద్ధతులు ఉంటాయి రెండు రకాలుగా సో అవి అడుగుతున్నారనమాట ఎక్కువగా వచ్చేసి అడుతున్నారు నెక్స్ట్ మెజర్మెంట్స్ కూడా అడుగుతారు సో మెజర్మెంట్ అంటే మనకి ఆర్డ్కి ఎన్ని ఫీట్స్ మనకి ఫీట్స్ ఉంటాయి కదా సో ఫీడ్స్ కావచ్చు మీటర్స్ కావచ్చు సో ఇలా మనల్ని అడుగుతారు స్క్వేర్ మీటర్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెక్టార్ హెక్టార్ అంటే ఎంత ఎన్ని ఎకరాస్ వస్తుంది సో ఇట్లా కూడా మనకి అడుగుతారు సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ సో నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్ వచ్చేసి విటమిన్స్ సో విటమిన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు నేను ఇది టాపిక్ కంప్లీట్గా చేశాను మీకు టాపిక్ చేస్తున్నాను చూడండి మన ప్రీవియస్ వీడియోస్లో మీరు ఒక ట్వంటీ టెన్ వీడియోస్ ముందుకెళ్తే విటమిన్స్ గురించి ఒక వీడియో చేశాను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది సో విటమిన్స్ ఎవరో విటమిన్స్ గురించి ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరు కనిపెట్టారు విటమిన్స్ని పేరు ఎలా వచ్చిందంతా సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ యొక్క నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ సో సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా శాస్త్రీయనామాలు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను విటమిన్స్ సో నెక్స్ట్ విటమిన్ ఫ్యాక్ట్స్లో వచ్చేసి కొవ్వులో కరిగే విటమిన్స్ ఏముంటాయి ఫ్యాట్లో కరిగే విటమిన్స్ ఏమున్నాయి అలాగే వాటర్లో కరిగే విటమిన్స్ ఏమున్నాయి ఇలా కూడా డివైడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ డెఫిషియన్సీస్ సో ఏ విటమిన్ లోపం వల్ల ఎటువంటి డిసీజెస్ వస్తాయి సో పెద్ద వాళ్ళలో ఏ డిసీజ్ వస్తాయి చిన్న వాళ్ళలో ఏ డిసీస్ వస్తాయి సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా విటమిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను అన్నమాట అక్కడ సో బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి కదా బీ వన్ నుంచి బీ వరకు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ వృత్తికి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీరు ఫాలో అవ్వండి విటమిన్స్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి డిసిఎస్ అనమాట సో థర్డ్ వన్ వచ్చేసి డిసిఎస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది సో వార్తల్లో ఉంది ఎందుకంటే మనకి కోవిడ్ నైన్టీన్ సో కోవిడ్ నైన్టీన్ సో కోవిడ్ నైన్టీన్ ఒకటి సో కోవిడ్ నైన్టీన్ అండ్ డెంగ్యూ సో కోవిడ్ నైన్టీన్ అండ్ డెంగ్యూ సో ఈ రెండు ఈ సీజన్లో ఇది మనకి డిసెంబర్ నుంచి మనకి ఈ సీజన్ అనేది కంప్లీట్గా డెంగ్యూ ఎక్కువ వస్తాయి అనమాట మనకి మనకి ఈ మనకి రుతుపడలు ఈ టైంలో వచ్చేసి ఎక్కువ డెంగ్యూ ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది చాలా క్రూషియల్ అనమాట డెంగ్యూ ఒకటి కోవిడ్ నైన్టీన్ ఒకటి సో కోవిడ్ నైన్టీన్ చాలా వేరియంట్స్ వచ్చాయి మనకి సో డెల్టా వేరియంట్ ఒకటి సో ఓమిక్రాన్ వేరియంట్ సో ఇంకా కొన్ని వేరియంట్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నమాట సో వేరియంట్స్ ఎలా వస్తాయి అంటే మ్యూటేషన్ అవుతుంది వైరస్ అనేది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి రూపం మార్చుకున్నప్పుడు ఇంకో ఫార్ములోకి మ్యూటేట్ మ్యూటేషన్స్ జరిగినప్పుడు వస్తుంటాయి అనమాట సో ఈ డెల్టా వేరియంట్ అంటే ఏంటి ఓమిక్రాన్కి దానికి డిఫరెన్స్ ఏంటి ఓమిక్రాన్ అనే దానికి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఎవరు పేరు పెట్టారు సో డబల్ వచ్చి ఉంది కదా అది పేరు అనమాట సో ఇవన్నీ సో నెక్స్ట్ లో మీకు ఇంకా ఎక్కువ అడిగేది వచ్చేసి వైరల్ డిసీజెస్ ఏముంటాయి అలాగే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏముంటాయి ఈ రెండు వేరు వేరే అనమాట సో కింది వాటిలో ఏది వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి అంటారు లేదా కింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ వల్ల వ్యాపించే వ్యాధి సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి కూడా చూడండి సో నెక్స్ట్ వైరస్ వాళ్ళు వచ్చే మనకి జిగా కావచ్చు ఎబోలా కావచ్చు సో నెక్స్ట్ పోలియో వైరస్ పోలియో కావచ్చు నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ నైన్టీన్ సో ఇవన్నీ వైరస్ వాళ్ళు వచ్చాయన్నమాట సో మనకి బ్యాక్టీరియా వల్ల కొన్ని వస్తాయి మలేరియా కావచ్చు సో ఈ విధంగా కూడా కొన్ని వస్తాయి అన్నమాట అవి కూడా చూసుకోవాలి సో నెక్స్ట్ డిసీజెస్లో కమ్యూనికేబుల్ నాన్ కమ్యూనికేబుల్ అంటే అంటు వ్యాధులు ఏవి అంటు వ్యాధులు కానివి సో ఇప్పుడు హెచ్ఐర అనేది అంటు వ్యాధి కాదు సో మనకి అంటు వ్యాధి అనేది కొన్ని ఉంటాయన్నమాట అంటువ్యాధి అవన్నీ కూడా చూసుకోవాలి సో అట్లాంటి ఇంపార్టెంట్ కలరా కావచ్చు ధనుర్వాతము ఇలా ఉంటాయి టెటానస్ సో లెప్రస్ న్యూమానియా ఇవన్నీ సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇక్కడ ఈ టాపిక్ అనమాట సో ఇది ఇది ఉంది కదా ఫోర్త్ వన్ ఇక్కడ ఆస్పెక్ట్స్ చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఇది కంప్లీట్గా బయాలజీకి సంబంధించింది బయాలజీలో ఉంటుంది సో బయాలజీలో సో బయాలజీ అని కాకుండా ఎగ్జాక్ట్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనము జువాలజీ బోటనీ సో బోటనీ ఉంది కదా బోటనీ అంటే వృక్షశాస్త్రము జువాలజీ అంటే జంతు శాస్త్రము వీటిలో చిన్న చిన్న బేసిక్స్ అనేది ఇస్తున్నారు అనమాట సో చిన్న చిన్న బేసిక్స్ అనేది ఇస్తున్నారు మీరు ఏం చేస్తారంటే ప్లాంట్స్కి ఎనిమల్స్కి సంబంధించిన ఎనిమల్స్ పక్కన పెడితే ప్లాంట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రీవియస్ ఇయర్లో కూడా కాబట్టి ప్లాంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంటే ఆకులు పచ్చగా ఉండడానికి హైడ్రో క్లోరోఫిల్ ఉంది కదా సో క్లోరోఫిల్ కావాలి సో నెక్స్ట్ మనకి ఇంకా చిన్న చిన్న బేసిక్స్ అనమాట సో మనకి వాటర్ పోసినప్పుడు వాటికి స్వేద రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి అన్నమాట వాటికి చిన్న చిన్న చిన్నవి ఆకుల మీద వాటి మీద వాటర్ వెళ్ళే ప్లస్ వాటి ప్రాయోస్ హైడ్రాలజీ అంటే ఏంటి సో ఇట్లాంటి చిన్న చిన్న చూసుకోండి ఇప్పుడు మనకి చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకి మొక్కలు పెంచుతారు కదా సో అట్లాంటివి కూడా మీరు చూసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్లోన్స్ ఉన్నాయి కదా క్లోన్స్ అవి కూడా అడుగుతుంటారు ఇట్లా ప్లాంట్స్ గురించి ఎనిమల్స్ గురించి చాలా బేసిక్ చూసుకోండి ఎక్కువ డెప్త్గా వెళ్ళద్దు బేసిక్ చూసుకోండి సో మీ వల్ల పాజిబుల్ అయితే చదవండి లేకుంటే లీవ్ ఇట్ రిమైనింగ్ బాగా ఫోకస్ చేయండి సో ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఇది కూడా ఎక్కువ అడుగుతారు సో మనకి మనకి హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎన్ని ఉంటాయి సో కండరాల సంఖ్య ఉంటాయి సో అతి పెద్ద ఎముక ఏది అతి పెద్ద లార్జ్ బిగ్గెస్టు బోన్ ఏది బిగ్గెస్టు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది సో ఇట్లాంటి బేసిక్స్ ఉంటాయి కదా ఇవి అనమాట సో నెక్స్ట్ మనకి కళ్ళకు సంబంధించినవి కావచ్చు జ్ఞానేంద్రాలు అంటే ఏంటివి సో మానవుల అంటే ఏముంటాయి మనకి చర్మం కావచ్చు కళ్ళు చెవులు ముక్కు నోరు ఇలా ఉంటాయి కదా సో వాటి గురించి అడుగుతారు సో ఇట్లా మానవుడికి సంబంధించిన చిన్న చిన్న బేసిక్స్ అనమాట ఇట్లా కూడా అడుగుతారు సో పాలతంతాల గురించి కానీ ఇలా నీట్గా మీరు చూసుకోండి సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా మోస్ట్ ఫేమస్ ఎక్కువగా అడుగుతున్నది వచ్చేసి హార్మోన్స్ ఇంపార్టెంట్ హార్మోన్స్ సో గ్లాండ్స్ హార్మోన్స్ గ్లాండ్స్ సో ఇన్సులిన్ రిలీజ్ చేసే గ్లాంట్ ఏంటి గ్రంథి గ్రంథులు ఉంటారు కదా మనకి సో గ్రంథులు కావచ్చు ఎంజైమ్స్ కావచ్చు సో అలాగే ఇంపార్టెంట్ హార్మోన్స్ సో ఉమెన్స్లో మనకి సెక్సువల్ హార్మోన్ ఏంటి సో మెన్స్లో వచ్చేసి మెయిల్ సెక్సువల్ హార్మోన్ ఏంటి టెస్టోటిరాని కావచ్చు ఈస్ట్రోజన్ మనకు ఉంటాయి కదా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో ఫిమేలు ఆర్ హార్మోన్స్ అలాగే మెయిన్ సెక్సువల్ హార్మోన్స్ కావచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఏమైనా హార్మోన్స్ ఉన్నాయా సో ఇవి కూడా చూసుకోవాలి గ్లాండ్స్ ఏమున్నాయి పిటిటరీ గ్లాండ్ అంటే ఏంటి సో మనకి ఇలా కొన్ని ఉంటాయి అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి కంప్లీట్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా సో ఎలిమెంట్స్ టేబుల్ ఉంటాయి మనకి హైడ్రోజన్ కావచ్చు ఆక్సిజన్ సో ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ వీటిని కనిపెట్టింది ఎవరు వీటికి ఆ పేర్లు ఎవరు పెట్టారు సో నెక్స్ట్ నైట్రోజన్ కావచ్చు సో వీటిలో తేలికైన వాయువేది సో ప్రపంచంలో యూనివర్సల్ ఉన్నటువంటి తేలికైన వాయువేది హీయమా లేకుండా హైడ్రోజనా సో ఇలా అడుగుతూ అనమాట బేసిక్స్ జస్ట్ బేసిక్స్ సో మీరు ఇది గ్రూప్ ఫర్ ఎగ్జామ్ సో గ్రూప్ ఫర్ ఎగ్జామ్కి ఎంత బేసిక్స్ అవసరమో అంతే లెవెల్లో మీరు వెళ్ళాలి ఎక్కువ డెప్త్ వెళ్ళినా కూడా మీరు లాస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మిగతా వాటి మీద ఫోకస్ చేయలేరు సో సో ఒక ఫోర్త్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు ఆ ఫోర్త్ సబ్జెక్ట్ మీద మీ ఫోకస్ లేదంటే ఇవి అంత చేసిన వృధా అనమాట అవి కోర్ సబ్జెక్టులు జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ వాటి మీద పట్టున్న తర్వాతే వీటి మీద పట్టు ఉండాలి సో ఎందుకంటే అందరికీ టఫ్గా ఉన్నవి అందరికీ టఫ్గానే ఉంటాయి కానీ అందరికీ ఈజీ ఉన్నట్లు మీరు పోగొట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ దగ్గరికి వెళ్ళలేరు సో ఎగ్జామ్ అనేది క్లియర్ కాదు సో ఇవి ఇంపార్టెంట్ సో ఇలా మీరు జనరల్ సైన్స్లో ఇటువంటి టాపిక్స్ చూసుకోండి ఇంకా ఏ టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం సో నెక్స్ట్ ఏమున్నాయి అంటే ఇంపార్టెంట్ గ్యాసెస్ సో ఇది కూడా ఇంపార్టెంట్ మనం ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమున్నాయి సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమున్నాయి సో యాసిడ్ రేట్లో ఎటువంటి గ్యాసెస్ యూజ్ చేస్తారు మనకి క్లౌడ్ సీడింగ్ ఉంది కదా సో మేఘా మదనం అంటారు కదా సో క్లౌడ్ సీడింగ్ లో ఎటువంటి గ్యాసెస్ ఉంటాయి సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది కదా ఈ రీసెంట్గా వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను దీని గురించి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ వాయువులు ఉంటాయి దీంట్లో ఎనిమిది ఉంటాయి సో అలాగే వచ్చేసి నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఒక ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ సో దీంట్లో టోవల్ ఉంటాయి దీంట్లో టోవల్ పొల్యూటన్స్ ఉంటాయి ఈ ఎయిట్ ప్లస్ ఫోర్ కలిపి దీంట్లో టోవల్ ఉంటాయి వీటిలో టోవల్ పొల్యూటన్స్ ఏమున్నాయి ఇటు అడుగుతాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రికగ్నైజ్ బై మేజర్ పొల్యూటెన్ ఆఫ్ ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాడు అప్పుడు మీరు ఈ ఎనిమిదిలో ఒకటి ఇస్తాడు ఆప్షన్స్లో లేనివి ఉంటాయి ఉన్నది నాట్ అంటాడు ఎలాగైనా అడుగుతాడు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట ఇవి కూడా మీరు చూసుకోండి సో ఇంకా ఏమైనా మనకి వర్క్ వల్కాన్ ఉంది కదా అగ్నిపర్వతం అగ్నిపర్వత నుంచి వచ్చే గ్యాసెస్ ఏముంటాయి మనకి సో వాటర్ వ్యాపార కావచ్చు టూ ఇలా మనకి ఏవే ఉంటాయి అక్కడ నైట్రోజన్ ఉంటాయి కదా కొన్ని హైడ్రోజన్ కావచ్చు ఇట్లాంటివి కూడా అడుగుతారు మనకి వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ అవి కూడా అడుగుతాడు సో ఇంకా మనకి ఏదన్నా ఆ గ్యాసెస్ ఉన్నాయి కదా మనకి ఎల్పీజీ గ్యాసెస్ కావచ్చు సో చాలా మందికి ఇది ఐడియా ఉండకపోవచ్చు సో ఇది తెలిసే ఉండొచ్చు ఎల్పీజీ గ్యాస్ ఒకటి మనకి పిఎన్జి గ్యాసెస్ వెహికల్స్ యూజ్ చేస్తారు ఆ పిఎన్జి గ్యాసెస్ కావచ్చు సో ఎల్పీజీ గ్యాసెస్ గోబర్ గ్యాసెస్ సో ఇంకోటి వచ్చేసి గోబర్ గ్యాస్ సో ఎల్పీజీ గ్యాస్లో గోబర్ గ్యాస్లో గోబర్ గ్యాస్లో ఏముంటుంది మీతేన్ ఉంటుంది సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది సో గోబర్ గ్యాస్లో ఉండేది మీ సో సో ఎల్పీజీ గ్యాస్లో ఉండేది బ్యూటేను చాలా సార్లు ఇది అడిగాడు ఖచ్చితంగా ఇది ఈ కొచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి సో ఈసారి గ్రూప్ ఫోర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫినిమ్స్లో ఈ కొచిన్ అయితే ఖచ్చితంగా అడగొచ్చు ఈ రెంటిల్లో సో ఎల్పీజీలో ఉండేది బ్యూటేను సో గ్యాస్ గ్యాస్లో ఉండేది మీతేను సో చాలా చాలా ఇంపార్టెంట్ పీఎన్జి ఉంది కదా దీంట్లో హైడ్రోజన్ యూజ్ చేస్తారు హైడ్రోజన్ సెల్స్ వెహికల్స్ వెహికల్స్కి యూజ్ చేస్తాను సో ఇవి మనకి సిటీస్లో ఉంటాయి పిఎన్జి బస్సెస్ కొన్ని ఉంటాయి సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఇది ఎల్పీజీ వచ్చేసి బ్యూటేను సో గోబర్ గ్యాస్ మీతో ఇలా అడుగుతారనమాట సో ఇంపార్టెంట్ గ్యాసెస్ ఇంకా ఏమున్నాయి ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోండి సో నెక్స్ట్ యూనివర్స్ అంటే సోలార్ సిస్టమ్ సో ఇవి జాగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్ ప్లస్ మనకి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ యూనివర్స్లో వచ్చేసి ఎటువంటి వాయువులు ఎక్కువ ఉన్నాయి హీలియం హైడ్రోజన్ ఉంటాయి అనమాట కార్బన్ డైఆక్సైడ్ సో మనకి సూర్యుడు దగ్గర కావచ్చు సూర్యుడి మీద కూడా ఎక్కువ వచ్చేసి హీలియం ఉంది సో మార్స్ కావచ్చు మార్స్ మీద ఎక్కువ సీ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది సో వీటిలో అత్యంత తేలికైన వాయువు ఏంటి హీలియం హైడ్రోజన్ హైడ్రోజ్ అడుగుతుంటారనమాట సో మనకి బల్బ్స్ ఉంటాయి మనకి బెలూన్స్ ఉంటాయి కదా బెలూన్స్లో నింపే వాయువు హీలియం హైడ్రోజన్ ఇట్లా అడుగుతుంటారు సో ఇంకా సోలార్ సిస్టంలో చిన్న చిన్న ప్లానెట్స్ ఉంటాయి కదా బేసిక్స్ ఇప్పుడు ఉపగ్రహాలు లేని ప్లానెట్స్ ఏమున్నాయి అసలు ఉపగ్రహాలు లేని ప్లానెట్స్ ఏమున్నాయి మనకి వేనస్ కావచ్చు సో వీనస్ ఇంకా బుధుడు అంటారు కదా మన బాబు వచ్చేసి బుధుడు వీనస్ ఇట్లా మనకి శుక్రుడు ఇలా మనకి అసలు ప్లానెట్స్లో ఎక్కువ ఎక్కువ మనకి ఉపగ్రహాలు ఉండే ఏంటిది ఉప ప్లానెట్ ఏంటి సో నెక్స్ట్ భూమి దగ్గర ఆర్డర్ చూసుకోవాలి సో నెక్స్ట్ మనకు వచ్చేసి అతిపెద్ద గ్రహం ఏంటి చిన్న గ్రహం ఏంటి సో ఏ గ్రహానికి మధ్య అష్టరైడ్స్ ఉన్నాయి సో ఏ గ్రహం దగ్గర కుపియర్ బెల్ట్ ఉంది ఇట్లా మీరు నీట్గా ఈ చిండీ వెళ్తుంది చిన్న చిన్న బేసిక్స్ అనమాట ఎక్కువ కూడా వెళ్ళొద్దు సో గ్యాస్ ప్లాంట్స్ గ్యాస్ ప్లానెట్స్ అనేది ఏంటంటారు సో టెరస్టియర్ ప్లాంట్స్ అనేది ఏంటంటారు సో ఇట్లాంటివి కూడా చిన్న చిన్న బేసిక్స్ సో బిగ్ రెడ్ స్పాట్ దేని మీద ఉంటుంది మనకి జూపిటర్ ఉంటుంది కదా గురుగ్రహం మీద బిగ్ రెడ్ స్పాట్ ఉంటుంది అది తుఫాన్ అనమాట పెద్ద తుఫాను మనకి అది రెడ్ స్పాట్లా కనిపిస్తుంది సో అది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తుంది అనమాట తుఫాను సో అట్లాంటివి కూడా అడుగుతారు సో దీని గురించి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఫౌండర్స్ సో వాళ్ళు కనిపెట్టిన మనకి ప్లేగు వ్యాధికి వచ్చేసి మనకి సో ఎల్లప్ర సుబ్బారావు గారు వచ్చేసి దానికి అనమాట ముందు కనిపెట్టారు సో ఇట్లా మనకి కొన్ని ఉంటాయి అనమాట పేర్లు ఉంటాయి కొన్ని సో సైంటిస్ట్ కావచ్చు మనకి కంప్ కంప్యూటర్ టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు నెక్స్ట్ సైకిల్ ఎవరు రేడియో ఎవరు జేమ్స్ వాట్సన్ మనకి వచ్చేసి స్టీమ్ మిషన్ ఉంది కదా సో స్టీమ్ మిషన్ కావచ్చు స్టీమ్ నెక్స్ట్ మనకి జాన్ కుట్టినప్పుడు అచ్చు యంత్రం కావచ్చు ప్రింటింగ్ మిషన్ సో ఇట్లా ప్రతి ఒక్కటి అటువంటి బేసిక్స్ కూడా చిన్న చిన్నవి చూసుకోండి అవి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ టెన్ టాపిక్స్ ఓవరాల్గా వచ్చేసి టెన్ టాపిక్స్ వచ్చేసి జనరల్ సైన్స్ నుంచి అయితే నేను చూసేసిన టాపిక్ అనమాట సో ఇంకా చాలా ఉండొచ్చు కాకపోతే వీటి నుంచి ఎక్కువ ఫోకస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వీటి నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి ఫోకస్ అయ్యండి సో నెక్స్ట్ దాంట్లో జనరల్ సైన్స్ కూడా మనకి ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అందులోనే ఇచ్చాడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఓన్లీ స్టాటికే ఉంటుంది అనుకోవద్దు సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ రెండు ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో సో వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాటిక్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలా డైనమిక్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మీరు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి డైనమికే ఇవ్వండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి డైనమిక్ ఇవ్వండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి స్టాటిక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు యూపీఎస్ ఇప్పుడు నిలిప్తుంది కదా యూపీఎస్ఈ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు డైనమిక్ ఇవ్వాల్సి వస్తుంది అంటే అడిగే పేటర్న బట్టి సో కాబట్టి మీరు స్టాటిక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేయండి డైనమిక్ థర్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేయండి డైనమిక్ అంటే కరెంట్ ఈవెంట్స్ అన్నమాట కంప్లీట్గా కరెంట్ ఈవెంట్స్ సో ఇప్పుడు సో ఫస్ట్ నాసా ఇస్రోకి సంబంధించిన స్పేస్ గురించి మిషన్స్ కంప్లీట్ మిషన్స్ సో చంద్రయాన్ని ఏ మిషన్ ద్వారా పంపించారు జిఎస్ఎల్వి ఎంకే త్రీ కావచ్చు ఎంకే టూ ఉంటాయి సో మనకి అలా ఉంటాయి అనమాట సో యాంగ్రీ బార్డ్ అని అంటారు సో మనకి బాహుబలి అనేటువంటి ఎటువంటి మిషన్ మిషన్ అంటారు లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి కొన్ని పేర్లు కూడా ఉంటాయి వాటికి సో ఆస్ట్రోస్ అటు మనకి ఆదిత్య ఎల్వన్ కావచ్చు దేనికి సంబంధించింది సో ఇంకా మనకి కొన్ని జిపిఎస్కి సంబంధించిన నావిక్ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉంది కదా అదొకటి ఇంపార్టెంట్ జీపీఎస్ ఏ దేశానికి సంబంధించింది గ్లోనాస్ దేనికి బైడోయి దేనికి సో ఇట్లా మనకి డిఫరెంట్ ఉంటాయి నావిక్ స్టార్ కావచ్చు సో నెక్స్ట్ డబల్ ఏఎస్ఏ కావచ్చు ఎస్ఏఎస్ సో ఇలా మనకి ఇస్రో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఫస్ట్ ఇస్రో సౌండింగ్ యాక సెంటర్ ఎక్కడ తొంభా కేరళలో ఉన్నది ఇప్పుడు శ్రీకోట్లో ఉంది సో ఇట్లా మనకి ఎన్ఆర్ఎస్ ఎక్కడ ఉంది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది ఇట్లాంటి అన్నడుగుతున్నమాట నెక్స్ట్ నా సార్ రీసెంట్ మిషన్స్ ఏమన్నాయి అతి పెద్ద టెలిస్కోప్ జేమ్స్ టెలిస్కోప్ కావచ్చు సో ఇలా ఇలాంటి మీరు స్పేస్ స్టేషన్స్ ఏ కంట్రీలు ఎక్కడికి ఉన్నాయి నీట్గా చూసుకోండి ఈచ్ఛండ్ స్పేస్ స్పేస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ డిఫెన్స్ సంబంధించిన మిసైల్స్ కావచ్చు ఏది బలిస్టిక్ మిసైల్ ఏది క్రూజ్ మిసైలు సో రీసెంట్గా ఏ కంట్రీస్ నార్త్ కొరియా ఎటువంటి మిసైల్స్ లాంచ్ చేస్తారు సో న్యూక్లియర్ బాంబ్స్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో న్యూస్ న్యూట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ న్యూ ఇన్నోవేషన్స్ ఇదంతా కంప్యూటర్గా తీసుకోండి ఒకే చాప్టర్ తీసుకొని మీరు న్యూగా బిగ్ డేటా అంటే ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి సో బ్లాక్ చైన్ టెక్నాలజీ పౌండర్ ఎవరు సో క్రిప్టో కరెన్సీస్ ఏమేమి ఉన్నాయి సో క్రిప్టో కరెన్సీ మేజర్ కరెన్సీస్ ఉంటాయి మనకి బిట్కాయిన్ కావచ్చు సో నెక్స్ట్ వచ్చేసి రిప్పల్ కావచ్చు ఇంకా చాలా ఉంటాయి మనకి ఏతిరియము ఇట్లాంటి రీసెంట్గా ఏ దేశం వచ్చేసి బిట్కాయిన్ లీగలైజ్ చేసింది ఎల్ సాల్వడార్ అనే కంట్రీ చేసింది అని ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తాడు ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి సో నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ అంటే కంప్లీట్గా మనకి స్వాతంత్రం దగ్గర ముందు ముందు నుంచి మనకి జగదీష్ చంద్రబోసు హోమి జహంగీర్ బాబా విక్రమ్ సారాబాయి మనకి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి భాస్కరాచార్య కావచ్చు ఆర్యభట్ట వీళ్ళ గురించి ఎక్కువగా ఉంటాయన్నమాట అవన్నీ మీరు చూసుకోవాలి స్టార్టింగ్ పట్టు కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటివరకు మనకి అటామిక్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో తారాపూర్ కావచ్చు కాక్రాపార కావచ్చు మనకి సో టై కైగా కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా మనకి అడుగుతారు శ్రీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టారు సో మనకి శ్రీకాకుళంలో పువ్వాడ విలేజ్లో పెడుతున్నారు సో ఇంకా ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మిస్లేనిస్ అంటే ఏమన్నా సైన్స్ పరంగా డిసీజ్ పరంగా ఇవి కాకుండా ఇంకా ఏమైనా కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి అవి కూడా మీరు కవర్ చేయండి ఇవన్నీ వచ్చేసి కంప్లీట్గా మీకు జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇది వచ్చేసి మన టెషరీస్ అనమాట ఫైనల్గా మీకు ఒకసారి సో మనకి థర్టీన్త్ ఫిబ్రవరి రోజున ఫ్రీ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు మీకు ఇది అనమాట ఇది మాత్రమే ఫ్రీ అనమాట ఇది మాత్రమే ఫ్రీ సో ఇదంతా వచ్చేసి పెయిడ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ మాత్రమే ఇస్తున్నాము సో యాక్చువల్గా ఫీజు అనేది ఎక్కువ ఉన్నది నేనే తగ్గించాను రె రెడ్యూస్ చేస్తాను ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్గా ఉండాలని సో మన సబ్స్క్రైబర్ చాలా మంది అడిగారు రెడ్యూస్ చేశాను సో ఇది వచ్చేసి ఫీ అనమాట సో ఫీ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి ఇది ఫ్రీ టెస్ట్ అనమాట అందరికీ ఇది ఫ్రీ టెస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ అక్కడ జాయిన్ అయితే మీకు టెస్ట్ రాయచ్చు సో నెక్స్ట్ సెక్షయల్ టెస్ట్లు అలాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే పేపర్ టూలు టూ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఎక్స్ప్లేషన్ క్లాసెస్ రిమైనింగ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తెచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్